ప్రజలాడు ఈరోజు దేవుని వాగ్దానం నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించను ఇబ్రియులకు రాసిన లేక పదో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా మనం కావాలని పాపం చేస్తూ ఉంటే ఇక అర్పించడానికి మన దగ్గర బలి ఎక్కడుంది తీర్పు జరుగుతుందనే భయము దేవుని శత్రువుల్ని కాల్చివేసి మంటలు ఉన్నాయనే భయం మాత్రమే మిగిలిపోతాయి మోసే నియమాలను ఉల్లంఘించిన వారిపై ఇద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయచూపకుండా శిక్ష విధించేవాళ్ళు మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ కింద తొక్కిన వారిని తన పవిత్రం చేసిన ఉడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవారిని అనుగ్రహించే ఆత్మను అవమానపరిచేవాన్ని ఇంకెంత కఠినంగా శిక్షించాలో మీరు ఊహించండి పగతి ఇచ్చుకోవాల్సిన పని నాది తిరిగి చెల్లించేవాణ్ణి నేను అని అన్నవాడు ప్రభువు తన ప్రజలపై తీర్పు చెబుతాడు అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్మలు చిక్కుకోవడం అనేది భయంకరమైన విషయం మీరు వెలిగింపబడిన రోజులని జ్ఞాపకం తెచ్చుకోండి ఆ రోజుల్లో మీరు ఎన్ని కష్టాలు అనుభవించారో అయినా మీరు వాటిని సహించారు కొన్నిసార్లు మీరు అవమానాన్ని హింసను బహిరంగంగా అనుభవించారు మరికొన్నిసార్లు అవమానాన్ని హింసను అనుభవించే వాళ్ళ పక్కన నుంచి ఉన్నారు అంతేగాక చెరసార్ల ఉన్న వాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు పైగా మీ ఆస్తుల్ని దోచుకుంటుంటే ఆనందంగా అంగీకరించారు ఎందుకంటే మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకున్న ఆస్తి కన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది మీరు పట్టుదలతో ఉండాలి దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి ఆ తర్వాత దేవుడు తను వాగ్దానం చేసిన దాన్ని ప్రతిపాదిస్తాడు ఎందుకంటే త్వరలోనే వస్తున్నవాడు వస్తాడు ఆలస్యం చేయడు నీతి నా ప్రజలు నన్ను విశ్వసిస్తే జీవిస్తారు కానీ వాళ్ళలో ఎవరైనా వెనుకం చెబేస్తే నా ఆత్మకు ఆనందం కలగదు ప్రెజ్ మెగా ప్లస్ అవర్ ఇండియా